ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ను ప్రవేశపెట్టినటువంటి గౌరవీయులు ఆర్థిక శాఖ మంత్రివర్యులు వారు ప్రతిపాదించినటువంటి రెండు కోట్ల ముప్పై లక్షల ఎనిమిది వందల ఇరవై ఐదు కోట్ల బడ్జెట్ సందర్భంగా నన్ను మాట్లాడడానికి అవకాశం కల్పించినటువంటి మీకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తూ అధ్యక్ష ప్రపంచం మొత్తం కరోనాతోటి కునారిల్లిపోయి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైనటువంటి ప్రస్తుత పరిస్థితులలో అభివృద్ధి చెందిన దేశాలు చెందుతున్న దేశాలన్నీ కూడా అప్పులు కట్టుకోలేక మనుషుల యొక్క ఆర్థిక స్థితిగతులను ఎట్లా మెరుగు చేయాలనేటువంటి పరిస్థితుల్లో ఇబ్బంది పడుతున్న ప్రస్తుత పరిస్థితులలో తెలంగాణ రాష్ట్రంలో మాత్రం తెలంగాణ ప్రజల తలసరి ఆదాయాన్ని పెంచినట్లు చూపించినందుకు గౌరవ ఆర్థిక మంత్రి హరీష్ రావు గారిని అభినందిస్తూ అప్పులనే ఆదాయంగా చూపించారా లేదా ఇది ప్రపంచానికి మార్గదర్శకంగా మన బడ్జెట్ ఉంటుందా అనే విషయంలో మంత్రి గారు సమాధానం చెప్పినప్పుడు చెప్పాల్సిందిగా వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష అంకెలను చూస్తే మాత్రం అబ్బో అనే అనాలనిపిస్తుంది అధ్యక్ష ఆయన ఆచరణకు వచ్చినప్పుడు ఇంప్లిమెంటేషన్లో ఆయా పథకాలకి ఆ నిధుల్ని రిలీజ్ చేసేటప్పుడు అబ్బాయి అంటారా నిజంగానే వారు ప్రతిపాదించినట్టు మొత్తం అబ్బాయి అనే రీతిలో పలిస్తారా చూడాలి నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులు అనేక మంది రకరకాలైనటువంటి సలహాలు సూచనలు చేసినారు మీరు నాకు ఇచ్చినటువంటి సమయం తక్కువ ఉంది కాబట్టి అధ్యక్ష పెద్దలు గారు మాట్లాడుతున్నప్పుడు కూడా ఒకటి రెండు అంశాలని సభ దృష్టికి తీసుకొచ్చినారు నేను కూడా తమ ద్వారా ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకురావాల్సినటువంటి అంశం ఇప్పటికే తెలంగాణ రాష్ట్రం విషయం లోపల మిత్రుడు పెద్దగారు అనేక ఆవేదనలు వ్యక్తం చేసినారు బయట టీవీలలో పేపర్లలో చాలా ఇష్టమైనట్టు మాట్లాడుతూ ఉన్నారు మిత్రులని అదే ఆ వాస్తవాన్ని మరొకసారి మీ ద్వారా సభ్యుల దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష అప్పులు లేవని ఒకవేళ ఆర్థిక మంత్రి గారు చెప్పదలుచుకుంటే లేవని చెప్పండి ఉన్న అప్పుల్ని అప్పులని మీరు చూపించినవి మేము చదివితే మీరు ఇబ్బంది పెడితే లేదా మీడియా ముందు మాట్లాడితే మీరు ఇబ్బంది పెడితే ఏం చేయలేము అధ్యక్ష ఇప్పటి వరకు ఈ రాష్ట్రం సుమారు రెండు పాయింట్ నాలుగు ఐదు లక్షల కోట్ల అప్పులో ఉంది అనేది గతంలో పెట్టినటువంటి బడ్జెట్ల ద్వారా మనకు కనబడతా ఉంది అధ్యక్ష మిత్రుడు పెద్దగారు గమనించాల్సింది కాని లేదా సభ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేయదలు అంశం ఏంటంటే మొత్తం వాళ్ళం కదా అధ్యక్ష తప్పకుండా తప్పకుండా అధ్యక్ష అప్పుల విషయానికి వచ్చినప్పుడు అధ్యక్ష ఈ సంవత్సరం బడ్జెట్ పూర్తయ్యేసరికి సుమారు మూడు పాయింట్ ఐదు లక్షల కోట్ల వరకు అప్పు పెరుగుతున్నట్టు కనబడతా ఉన్నాయి అధ్యక్ష గణాంకాలు రెండు వేల తొమ్మిది రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరంలో మన రాష్ట్ర ప్రభుత్వం కట్టినటువంటి అప్పుల అధ్యక్ష నలభై ఐదు వేల ఏడు వందల నలభై కోట్ల రూపాయలని అప్పుగా కట్టినారు అధ్యక్ష దానికి అదనంగా వడ్డీ వచ్చి పద్నాలుగు వేల మూడు వందల ఎనభై ఆరు కోట్ల రూపాయలు వడ్డీ కట్టినారు అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం తన గతంలో తీసుకున్నటువంటి అప్పులకు సంబంధించి చేసినటువంటి చెల్లింపు అరవై వేల ఒక వంద ఇరవై ఆరు కోట్లు అధ్యక్ష ఈ సంవత్సరం ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లోపల ఇది రెండు వేల పంతొమ్మిది ఇరవై గణాంకాల అధ్యక్ష ప్రతిపాదించినటువంటి బడ్జెట్ లోపల మరి ప్రిన్సిపల్ అమౌంట్ మాత్రం గణనీయంగా తగ్గించి చూపించిన అధ్యక్ష తొమ్మిది వేల ఒక వంద ముప్పై తొమ్మిది కోట్లు మాత్రమే ప్రిన్సిపల్ అమౌంట్లో కట్టేట్టు చూపించారు గతంలోనేమో నలభై ఐదు వేల ఏడు వందల నలభై కోట్లు రెండు వేల పంతొమ్మిది ఇరవైలోనే కట్టాము ఈ సంవత్సరం ప్రతిపాదితంగా మాత్రం తొమ్మిది వేల ఒక వంద ముప్పై తొమ్మిది మాత్రమే కడతామని చూపించారు హట్ ఈజ్ పాసిబుల్ అండ్ లోన్ ఇచ్చినటువంటి సంస్థలు ఎట్లా అగ్రి అయితే అనేది గౌరవ మంత్రి గారు తెలియజేయాలని మీ ద్వారా వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష ఈ సంవత్సరం ఎస్టిమేటెడ్ వడ్డీకి వచ్చేసరికి పదిహేడు వేల ఐదు వందల ఎనభై నాలుగు కోట్లు వడ్డీ కట్టాల్సి ఉంటుంది అని చెప్పి ప్రతిపాదిత బడ్జెట్ లోపల చూపించినారు అధ్యక్ష ఏ సంస్థ కానీ అప్పు ఇచ్చినటువంటి సంస్థ అధ్యక్ష రెండు వేల పంతొమ్మిదిలో దగ్గర దగ్గర నలభై ఐదు వేల కోట్లు కొట్టి కట్టి ఈ సంవత్సరం తొమ్మిది వేల కోట్లు కడతామంటే ఏ సంస్థ గానీ అంగీకరిస్తుందని నేను అనుకోను కాబట్టి ఈ అంచనాలో ఎక్కడో చిన్న ఇది జరిగిందేమో అనేది ఒకసారి గౌరవ ఆర్థిక మంత్రి వర్యులు గారు చూడాల్సిందిగా మీ ద్వారా నేను వారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష సభలో నాకంటే ముందు మాట్లాడినటువంటి పెద్దలు కొంతమంది అడిగినారు ప్రతిపక్షాలకు ఇంకేమైనా వేరే ప్రాధాన్యతలు ఉంటే సజెస్ట్ చేయండి రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేయడానికి సిద్ధంగా ఉంది అనేది పెద్దలు మాట్లాడినటువంటి సందర్భంగా వినబడినటువంటి అంశాలు అధ్యక్ష కరోనా పాండమిక్ సిచ్యువేషన్ వచ్చినటువంటి ప్రస్తుత పరిస్థితులలో శాస్త్రవేత్తలు కష్టపడి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ విషయంలో నిన్న ఈరోజు వివిధ దినపత్రికలు వచ్చినటువంటి ఒక అంశాన్ని మీ ద్వారా ఆర్థిక మంత్రివర్యులు వారి దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష మొత్తం దేశంలోనే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వేస్టేజ్ తోటి కరోనా వ్యాక్సిన్ని అత్యధికంగా వేస్ట్ చేస్తున్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం దినపత్రికలలో నిలవడం అనేది కొంచెం ఇబ్బంది అనిపించింది అధ్యక్ష రెండవ స్థానం లోపల ఆంధ్రప్రదేశ్ పదకొండు పాయింట్ మూడు శాతం తోటి తొమ్మిది పాయింట్ ఐదు శాతం తోటి మహారాష్ట్ర ఉన్నట్టుగా గణాంకాలు కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష కష్టపడి మన హైదరాబాదులో హైదరాబాద్ చుట్టూ ఉన్నటువంటి కొన్ని ఫార్మా ఇండస్ట్రీస్లో వ్యాక్సిన్ తయారు చేసి ప్రపంచానికి మనం అందిస్తున్నటువంటి ఈ తరుణంలో ఈ వేస్టేజ్ని కొంచెం తగ్గిస్తే బాగుంటుందనేది ఒకటి నాది విజ్ఞప్తి అధ్యక్ష వైద్య ఆరోగ్య రంగానికి పోయిన బడ్జెట్ కంటే ఈ సంవత్సరం వంద పది కోట్లు ఎక్కువగా చే కేటాయింపులు చేసినందుకు మంత్రి గారిని అభినందిస్తూనే అయితే పోయినసారి తెలంగాణ వైద్య విధాన పరిషత్ సందర్భంగా లేదా వైద్య విధాన పరిషత్ నుంచి పెట్టేటువంటి ఖర్చుకి ఒక కోటి రూపాయలని గత ఆర్థిక సంవత్సరంలో కేటాయించారు అధ్యక్ష మరి ఎందుకో మంత్రిగారు కరోనా ఉన్నటువంటి ప్రస్తుత పాండమిక్ సిచ్యువేషన్ లోపల శస్త్ర చికిత్స లోపల డిస్పోజబుల్ వస్తువులు ఏవైతే వాడతారో అధ్యక్ష వాటికి కానీ అదే రకంగా కిట్ల కొనుగోలు విషయం లోపల కానీ తెలంగాణ వైద్య విధాన పరిషత్కి ఈ బడ్జెట్లో ఒక రూపాయి కూడా కేటాయించకపోవడం అనేది మంత్రి గారి దృష్టికి మీ ద్వారా తీసుకురావాలనుకుంటున్నాను అధ్యక్ష ఎందుకంటే మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది టెస్ట్లు ఎక్కువ చేయాలి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ నుంచి ప్రజల్ని కాపాడాలనేటువంటి అంశం గత రెండు మూడు రోజులుగా చర్చకు జరుగుతుంది కాబట్టి పోయిన బడ్జెట్లో ఒక కోటి రూపాయలు తెలంగాణ వైద్య విధాన పరిషత్ కేటాయించి ఈ బడ్జెట్లో కేటాయించకపోవడం వల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయేమో దయించి మంత్రి గారు ఆ విషయంలో ఆలోచించాలని తమరి ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష